పురిలేనా పిల్లలతో మాట్లాడుకునే ఈ చక్కటి అనుకూల సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ప్రియులరా, ఫ్రాన్స్లో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, బ్రిటన్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ పట్టణాలకు దూరంగా ఉన్న పల్లెటూర్లను సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్రాన్స్లో పల్లెటూళ్ళకు వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు 70 కిలోమీటర్ల వరకు, 700 కిలోమీటర్ల వరకు కార్లు జామ్ అయిపోయాయి, ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. 700 కిలోమీటర్లు అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు కార్లు ట్రాఫిక్లో జామ్ అయిపోయాయి. చూడండి, మెరుపు తీగుల్లా కనబడుతున్నాయి కార్ లైట్స్ అన్ని. ఒక్క రాత్రిలో 700 కిలోమీటర్లు నిడివి మేర ట్రాఫిక్ జామ్. పల్లెటూళ్ళకు పారిపోతున్నారు. యశుప్రభు మాట ఒకటి గుర్తొచ్చింది, ప్రసన్నబాబు జ్ఞాపకం చేశాడు. ఊరుదులు ఎక్కడికి పారిపోతున్నారట? కొండలకు పారిపోతున్నారు అంటాడు. పచ్చని వాతావరణం, ప్రాణవాయువు విస్తారంగా ఉంది పల్లెసీమలో. పారిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అలా పారిపోయిన వాళ్ళలో 700 కిలోమీటర్ల వరకు, 450 మైళ్ళు సుమారు 700 కిలోమీటర్ల వరకు కార్లు జామ్ అయిపోయాయండి. ఎప్పుడు వెళతాయండి? హైదరాబాద్లో ఉన్న కారు కదిలితే కానీ విశాఖపట్నంలో ఉన్న కారు కదలదు. మత్తయి సువార్త 24:16-17 ఒకసారి చూద్దాం. 2000 సంవత్సరాల క్రితం యేసు నోట వచ్చిన మాట, యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉన్నాడనుకోండి సేఫ్టీగా, ఇంటిలోనికి ఏదైనా మిద్దె మీదకి పట్టుకెళ్ళిపోదామని, ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. అంటే అసలు నువ్వు ఉన్న స్పాట్ అలాగే ఉంచుకో, అలాగే ఉండాలి నువ్వు. నో, డోంట్ మూవ్. పాపం పిల్లలు సుమారు 2 నెలలు పైబడిపోయిందండి నా దగ్గర పిల్లలు. వాడు వెళ్తా ఉన్నప్పుడల్లా నా గుండెలో చివుక్కుమంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఏమైపోతారు, సిటీలోకి వెళ్తున్నారు వీళ్ళు. మోదవలస ఒక చిన్న పల్లె, మీరు చూశారు ఈ మోదవలసలో పరిసరాలు కూడా. ఊరికి మోదవలసలో మనం ఉన్న చోటుకి ఒక పోలిపిల్లి అనే విలేజ్ ఉంది, అది చాలా దూరం. ఒక వల్లూరు ఉంది, అది కొంచెం దగ్గర, అనే దూరమే కిలోమీటర్లు. మోదవలస అది ఒక 2-3 కిలోమీటర్లు, తగరపోలస అదొక 4-5 కిలోమీటర్లు. ఏకాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో మోదవలసలో ఉన్న జైశాల ఇంటర్నల్ సిటీ చుట్టూ ప్రహారి, ఎవరు బయటవారు పని చేయటానికి వచ్చి క్యాంపస్ 2లో నుంచి వెళ్ళిపోవాలి. వేయాలకి క్యాంపస్ 2లో నుంచే ఇచ్చాం. క్యాంపస్ 1లో నా పిల్లలందరూ ఉంటారు, పనికి క్యాంపస్ 2కి వెళ్తారు. కరోనా వచ్చిన తొలి రోజుల్లోనే 3 నెలలకు సరిపోయే ఆహారాన్ని సిద్ధపరిచాను. చర్చిలో ఉన్న పిల్లలందరూ అక్కడికి వచ్చేయండి. కేవలం పేపర్ కరెక్షన్ కోసమని ఒక వారం రోజుల్లో పేపర్ కరెక్షన్ రిజల్ట్స్ పిల్లలకు ప్రకటిద్దాం అనుకుని పేపర్లను కూడా మాధవలసలోనే కరెక్షన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకో మరి
ఒక తప్పుడు అడ్వైస్ మరి విన్నానో నాకు కలిగిందో మళ్ళా వీళ్ళందరిని ఆఫ్టర్ 15 డేస్ వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను ఆ ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి ముగ్గురిని పోగొట్టుకున్నాను దట్ ఇస్ మై ఎక్స్‌పీరియన్స్ ఇట్స్ షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యు మీకు తెలుసు 15 డేస్ ఇక్కడే ఉన్నాను కంటిన్యూగా ఇంకో 15 డేస్ వారం రోజుల్లో వచ్చేద్దాం అనుకొని వెళ్ళి 15 డేస్ అక్కడ ఉండడం వల్ల కరోనా ఎఫెక్ట్ అయిపోయింది వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది ఎలాంటిదంటే మూడు రోజుల్లో ప్రాణం తీసేది సెకండ్ వేవ్ ఉంది కానీ ఇప్పుడే గుర్తించారు మన వాళ్ళు మన పిల్లలు కూడా భయం లేకుండా తిరుగుతున్నారు చందు జీవన్ జీవన్ కుటుంబం కొంతమంది ఉన్నారు మాకేమీ అవ్వదు అనుకునే వాళ్ళు వెళ్తున్నారు ఏమైపోతారో అనే భయం నాకుంది ఏం కావనే నమ్మకం వాళ్ళకుంది మన నేను చేయలేను ఎవరైనా వెళ్తానంటే భయం ఏం దేని గురించి వెళ్తారు మూడు పూట్ల మస్తుగా భోజనం వారంలో రెండు సార్లు నాన్ వెజ్ జాగ్రత్తగా చూసుకున్నాం స్పాంజ్ పరుపులు ఫ్యాన్లు చక్కటి వాతావరణం ఇజ్రాయేలీలు అరణ్యానికి వచ్చిన తర్వాత మోషే మీద తిరుగుబాటు చేస్తూ మాకు మా ఊర్లో సమాధులు లేవా అని అడుగుతున్నారు డర్టీ ఫెలోస్ వాళ్ళు గుర్తొచ్చారండి వీళ్ళని చూసినప్పుడల్లా ఏంటి ప్రతి దానికి బైబుల్ ఇస్ ఏ స్కానింగ్ మిషన్ మన గతమంతా నిర్గమకాండంలో 14వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండం 14:11 ఏంటి ఇది ఒక పెద్ద మీటింగు మోషే దగ్గరికి వచ్చి ఇదేంటి ఇది ఇలాగ అడుగుతున్నారు వీళ్ళు ఐగుప్తులో సమాధులా ఆ అగ్నిస్తంభంతోనే కాల్చి పడేయాలి మిమ్మల్ని ఎర్ర సముద్రం పక్కనే లేదా ఎర్ర సముద్రంలోకి వచ్చిన తర్వాత ముంచి పడేయాలి ఫరో సైన్యాన్ని ముంచినట్టు ఏమండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూసారా ఎంత పొగరుగా ఎంత అవిధేయతగా కొంతమంది ఉన్నారట వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా ఏమండి నా కళ్ళు డాక్టర్ చూపించుకోవాలండి వాళ్ళమ్మ నీ కళ్ళు డాక్టర్కి చూపించుకోవడం కాదు నీ ప్రాణమే పోద్ది అని అనిపిస్తుందండి నా మనసులో అంటే వాళ్ళకి కళ్ళు డాక్టర్కి చూపించాలని కాదు ఇల్లు కల్లారా చూడాలని భూకంపం వచ్చింది గ్రీస్ ఎథెన్స్లో టర్కీ ఆదాము మొదట పుట్టిన నేల ఆదాము జన్మభూమి టర్కీ తెలుసు కదా మీకు చెప్పాను ప్రపంచంలో మొట్టమొదటి ఆదాము ఎక్కడ పుట్టాడో నేనే చెప్పాను దట్ ఈజ్ ఇన్ టర్కీ ఆదాము పుట్టిన నేల అజన్మభూమి ఆదాము అది మన జన్మభూమి అదే మరి మన కన్నవారు ఇల్లు ఎక్కడంటే టర్కీ అందమైన దేశం పాడతాడు హీరో అదెక్కడ అందమైన దేశం రా నాయన అంతస్తుల భవనాలు పెళపెళ 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 శుక్రవారం కూలిపోయాయి సందట్లో సడిమి అనగానే ఓ సముద్రం పొంగిపోయి ఊరి మీదకి వచ్చి నదుల్లో ప్రవేశం తెల్ల ముందు ఆదాము జన్మభూమి నా జన్మభూమి నా పిల్లలందరూ పంపించాను సమణమే ఒకటి వచ్చేసింది కదా వీధుల్లో నుంచి నీళ్లు ప్రవాహాలాగా వెళ్ళిపోతున్నాయి సగం వరకు నీళ్ళు మునిగిపోయాయి హైదరాబాద్ మిగిలి మునిగిపోయినట్టు
ఆ పిల్లలు ఇశ్రాయేలీయులు అడిగినట్టు అడుగుతున్నారు. సమాధుల గురించి అడగలేదు కానీ ఇంటి గురించి అడుగుతున్నారు. ఒరే బాబు నీ ఇల్లే నేను మర్చిపోద్దురా అని దేవుడు అంటే నా ఇంటిని నేను మర్చిపోను అన్నాడు. దేవుడు అన్నాడు నీ ఇల్లు నేను మర్చిపోద్ది అంటే నేను నా ఇంటిని మర్చిపోను. ఓహో నువ్వు బతుకున్నంతకాలం నీ ఇంటి మర్చిపోవు కనుక నేను చంపేయాలి, అప్పుడు అది నిన్ను మర్చిపోద్ది. ఇల్లు పిచ్చోళ్ళు అండి, ఇల్లు పిచ్చివాళ్ళు. ఏటో నా మంచం, నా గిన్నె, నా చెంబు, నా వరండా, నా బెడ్రూమ్, నీ నీదే అనుకునే వాళ్ళంతా మాయమైపోతారు. ప్రాణం దక్కించుకుంటారా? ఏమన్నారు మోషే దగ్గరికి వచ్చి? ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యములో చంపడానికి రప్పించావా నాయన మోషే? ఏమండి మాట ఏమైనా బాగుందండి? గడ్డి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి గడ్డి తీసుకొచ్చి మట్టితో కలిపి మట్టి తొక్కి కీలు తయారు చేయడానికి నానా అవస్థలో పడిన వీళ్ళు వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోతే పని చేయకపోతే నీరసంగా ఉంటే కొరడాలతో ఈజిప్షియన్స్ అది కొట్టించుకునే వీళ్ళు సమాధుల గురించి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు బయలుదేరారు? మీరు అందరూ ఉండిపోవలసింది సమాధుల దగ్గర, ఈజిప్ట్లో ఉండిపోండి. అరణ్యంలో సమాధులు ఎందుకురా? సమాధులు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు మీరు సావటానికి? సమాధులు లేవా? మమ్మల్ని ఈజిప్ట్లో నుంచి వీధి బయటకు రప్పించేస్తావు ఊర్లో ఈజిప్ట్ దేశం నుంచి మమ్మల్ని ఇలా చేస్తావేంటి? మేము ఈ అరణ్యం ముందు చచ్చట కంటే అక్కడ దాసులం అయ్యి మా ఒళ్ళు కొరడాలతో బాగా వాయించుకొని మేము నలిగిపోయి నానా బాధలో పడి ఒరే పనికి మాలిన వారులారా 430 ఏళ్ళు ఏమని ప్రార్థన చేశారా మీరు దేవునికి? నేనైతే ఎలాగంటారని మోషే స్థానంలో ఉండే దేనికిరా 430 ఏళ్ళు కన్నీటి ప్రార్థన చేశారు? దీని నుంచి విడిపించమనే కదా. ఆయన శాంతించేసరికి 100 కాదు, 200 కాదు, 430 ఏళ్ళు పట్టింది ఆయన ఈ పనిలో దిగడానికి. దేవుడు తీరా దిగిన తర్వాత కొన్ని రోజులైనా గడవకముందు ఏంటి మీ సంధి ప్రాలాపంలో అంటానండి నేను. మానబడు మోషే కదండి, సాత్వికుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, గృహ నిర్వాహకుడు, మాకు సమాధులు లేవా? ఎందుకు బయటకు తీసుకొచ్చావు? ఇప్పుడు ఫ్రాన్స్లో అమెరికాలో బయటకు పారిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతున్నారు? నా జన్మభూమి వద్దు, నా కొంప వద్దు, నా బెడ్ వద్దు, బాబోయ్ పదండి పారిపోదామని సరే పారిపోని వాళ్ళు జనం ఎంతమంది ఉన్నారు? 700 కిలోమీటర్ల కారు పార్కింగ్లు అయ్యాయి. ఇప్పుడు చూశారు కదా బొమ్మలోనూ. అంటే హైదరాబాద్లో ఒక కారు అరకారు భాగం కదిలితే దాని వెనకాతల కారు అరకారు భాగంగా ఇలాగే టక 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 నా దగ్గరికి వచ్చేసరికి 10 గంటల తర్వాత నాది ఒక అరకారు కదులుతుంది. అంత చోటు ఇటు పారిపోతున్నారా? యశగ్రంథం 17:13 యశగ్రంథం 17:13 ఆయన వారిని ఎదిరించును, బెదిరించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు, కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాను ఎదుట గిరగిరా తిరిగినట్లు కసువు కసవంట చెత్త ఎగిరిపోవునట్లు
వారును తరుమబడుదురు. ఇప్పుడు పరిగెడుతున్నారా? మీ జన్మభూమిని వదిలి, మీ జన్మస్థలాన్ని వదిలి, నీ జన్మ నీ హౌస్, నువ్వు ఏంటంటారు ఫ్లాట్, ఎక్కడ పారిపోతారు? దేవుడి మీద తిరుగుబాట. మా పిల్లలు వెళ్ళిపోతాం అనగానే నాకు ఎందుకో నిండి వాళ్ళ మీద చాలా కోపం వచ్చేస్తుంటుంది. కానీ గట్టిగా మాట్లాడతానండి, అమ్మాయి వచ్చింది, మేము వెళ్ళిపోతాం అంకుల్ గారు, ఏమ్మా మా అత్తగారికి బాగోలేదు, మా మామగారికి బాగోలేదు, మరి వాళ్ళని ఎవరు చూడాలి, వెళ్ళిపోతావా, సేఫ్ జోన్ వదిలి రెడ్ జోన్లోకి వెళ్ళిపోతావా, సేఫ్ జోన్ వదిలి రెడ్ జోన్లోకి వెళ్తావా? వెళ్ళు. నేనేమన్నామ్మా, ఇలాగన్నానండి, నేనేమన్నా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మనసులో అనుకున్నాను మళ్ళా వాళ్ళకి రీ ఎంట్రీ ఇవ్వకూడదని, ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు ఎంట్రీలు అయ్యాడవే, వెళ్ళి రావడం వెళ్ళి రావడం వెళ్ళి ఇలాంటి అందరినీ నా లిస్టులో తయారు. అందులో చందుగాడు కూడా ఉన్నాడు, చాలామంది ఉన్నారు నా లిస్టులో. నేనైనా ఒక రెండు మూడు ఒప్పుకోవాలి కదండి, మరీ అంత కఠినంగా ఉండకూడదు. ఒక్కడ చాలండి విషపచుక్కలాట్టాడు, మళ్ళీ ఇలా మధ్యకి వస్తే మొత్తం ఈ 40 మందికి వచ్చేస్తుంది. సరే ఈ మధ్య దెయ్యం సినిమాలు కరిశిస్తే చాలు, ఆడు అందరినీ కరిచేయడం మొదలెడతాడు. పిచ్చి కుక్క, ఏమంటారు వాళ్ళని, జాంబియా అట, జడ్జిని ఇక్కడ జాంబియా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినట్లు అందులో, ఇప్పుడు ఇది ఏంటంటే అమ్మా, కనిపించని మృత్యువు ఇది. పోనీ రంగు మారినా పోల్చేయగలవు. నేను ఎందుకో సంతోషంతో మాట అన్నాను, నాయన దయ్యాలు ఆవహించటం మనిషిలో ఒక గ్రాఫిక్ థియరీ మనకు కావాలయ్యా. ఈ జాంబియాల్లో ఏంటంటే దయ్యం పట్టినవాడు వాడు ముఖం అంతా వికారం అయిపోద్ది, వాడు కళ్ళులో గుడ్లు మారిపోతాయి, ఆ తర్వాత మూతి చిరిగిపోయి ఉంటుంది అని, ఎక్కడ చూసినా అక్కడ గంటలు ఉంటాయి, పళ్ళు పాసెక్కిపోయిన నల్లగా అయిపోయి ఉంటాయి, ఇలాగ ఆహా ఇడిగి జాంబియా ఇడి అయిపోయాడు అని మనం పోల్చగలం. కానీ మరి దెయ్యం ఆమించినోడు ఆడు మంచి సినిమా స్టార్లా కనబడతాడు, హ్యాండ్సమ్ బాయ్, డ్రీమ్ గర్ల్లాగా ఉంటారు. దెయ్యం ఆమించిన వాళ్ళు అసలు మనం ఎలా పట్టుకోగలం? నేను క్రిస్టియన్ స్పీల్బర్గ్ మూవీలు ఆడదవటం ఇప్పటి నుంచో అనుకున్నానండి, కరలుగా అంటున్నారు. కానీ మరి అది దేవుడు ఆపర్చునిటీ ఇవ్వలేదు ఎందుకో మరి నాకు తెలియదు. ఈ మధ్యన సంతోష్ గారు రంగంలోకి దిగారు, ఆంధ్ర స్పీల్బర్గ్. నా కొడుకుని నేను ఎంకరేజ్ చేయాలి కదా, మరి ఏమో పుట్టువాడు గట్టివాడు, మై స్మాల్ సన్ నిండుగా ఉంటాడు గుంపులాగా. తినే నాన్న, తెయ్ వెరీ గుడ్ తెయ్, చూద్దాం నీలో నుంచి ఎలాంటి ఆలోచన బయటకు వస్తుందో. దయ్యం హావించిన వాడిని మనం ఎలాగోకలా పోల్చగలగాలి అంటే మాటలు బట్టి ప్రవర్తన బట్టి మనం చెప్పగలం. కానీ మన దగ్గర వాడు బరితెగించి తిరగడు కదా, బరితెగించి మాట్లాడు కదా, యాక్టింగ్. ఇప్పుడు ఎవరో ఎవరో అబ్బాయి ఏదో దేశం నుంచి అడిగాడు క్వశ్చన్, ఏటో అన్నయ్య నేను చాలా ఘోరంగా విఫలమైపోతున్నాను. చక్కగా ఉన్నాడు పర్వాలేదు, అంటే మాటలు చక్కగా ఉన్నాయి. మరి ఎక్కడో ఎక్కడో ఇసుడు తిరుగుతుంది బాడీలో, తన శరీరాన్ని అంతటినీ ఆవహించిన దుష్టశక్తి రెచ్చగొడుతుంది పిల్లాడిని. దానికి నెంబర్ వన్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ స్కానింగ్ మిషన్ బైబిలేనండి. వెరీ గుడ్ ఆన్సర్ ప్రసన్న బాబు, తల్లిని చూడగానే అయ్య బాబు మా అమ్మ, ఇంకెవరైనా పిల్లల్ని చూడగానే కావాలి 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 పోవాలి కావాలి పోవాలి, ఏ ఎందుకలా అయిపోతున్నావు అంటే నీ మైండ్లో చేంజ్ అనేది రావాలి. అది
నీ కళ్ళను ఆపరేట్ చేసే బ్రెయిన్, నీ నోటిని నీ ఫిజిక్ని అంతటిని ఆపరేట్ చేసే బ్రెయిన్, దాన్ని ముందు అక్కడ వాడు చిప్పులో ఉన్నాడు. ఆ చిప్పు పెట్టేశాడు నీలో ఉన్నాడు, అది తీసిపడాయి. అమ్మని జ్ఞాపకం చేసుకో, చెల్లిని జ్ఞాపకం చేసుకో, లేదా నీ కూతురు ఉందా కూతురుని జ్ఞాపకం చేసుకో. ఎందుకు అలా రాదు? ఇంకానా ఇవ్వండి, ఇవాడు ఒక దారుణమైన వార్త విన్నాను, పంపించాను మీ అందరికీ. ఒకడు కోడి పెట్టల్ని రేప్ చేస్తున్నాడట, గొర్రెలు చేశారు, మేకలు చేశారు, గేదెలు చేశారు, ఆవుల్ని చేశారు, ఏమండి కుక్కల్ని చేశారు, కోళ్ళ. ఇంతకీ షూటింగ్ ఎవరో కట్టుకున్న భార్య అటు చేస్తుంటే షూట్ చేస్తుందట. చూడండి, మరి కోడి పెట్టను చూడాలి కదా మీరు. మనం అయితే కోసుకోవాలని వస్తుంది మన బుర్రలోకి. కోడి పెట్టను చూడగానే బా బాగా కోపోయింది, బా మసాలా దట్టించుకొని తిన్నామంటే చికెన్, ఓ వీడికేటండి బాబు, వీడు కోడి పెట్టలాగే ఉన్నాడు వాడు మొక్కవ తిని. కోళ్లను రేపు చేస్తూ వీడియోలు, మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు. ఎందుకు మూడేళ్ళు అయినాడు జైల్లో ఉంటే జైల్లో గోయకోడేం దొరికితే దాన్ని పాడు చేసేస్తాడు. ఏమైనా ఏటి ఏటి పరిస్థితి, ఏంటి ఫారినర్ అండి, ఏ దేశం రాగడిది, ఏ దేశం ఉందా? కోళ్ళను రేపు చేస్తున్నాడట ఇంగ్లాండ్, వీడు రేపు చేసిన కోళ్ళు చచ్చిపోతున్నాయి. ఆడ భార్య షూటింగ్ అంటే ఇంట్లోనే ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు, ఏ కోళ్ళ ఫారంలో దొరికితే కోళ్ళ ఫారం వాడైనా సూపర్ చెతకొట్టేస్తాడు. కోడి పెట్టిన ఇంటికి తెచ్చుకొచ్చి ఇంట్లోనే ఇటు పాడు చేస్తున్నాడు, అలా ఆవిడ షూటింగ్ చేస్తుంది. ఏమండి సమాజం డిస్టర్బ్ అయిపోతుందండి. కరోనా ముందు, కరోనా టైంలో 20 ఎపిసోడ్స్ మాట్లాడాను. వాళ్ళు ఎలా తిరిగిపోయారట, వాళ్ళు అవాచ్యమైనది చేయొచ్చు, అవాచ్యం. ఈ జంతువులతో పోతారో వీటితో పోతారో అనేది మోషే గారు చెప్పారు లేవికాండంలో, మనందరికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఇప్పుడు చదివారేటనని యెషయా గ్రంథం 17:13. ఆయన వారిని ఎదిరించును, బెదిరించును, వారు దూరముగా పారిపోదురు, కొండ మీద పట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాను గిరగిరా తిరుగు కర కసువు చెత్త ఎగిరిపోవునట్లు వారును తరుముబడదురు. అందుకేనండి, ఎందుకండి, ఒక పక్క భూకంపాలేంటి, ఒక పక్క సునామీలేంటి, ఒక పక్క కరోనా ఏంటి, ఒక పక్క ఏంటండి ఘోరాలు. ప్రపంచం వినాశనం వైపు పరుగులు తీస్తుంది. ప్రపంచం వినాశనం వైపు పరుగులు తీస్తుంది. సేఫ్ జోన్లో ఉంచుదామన్నా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం అంటున్నారు. ఇంకా వీళ్ళు ఎవరూ కాపాడలేరు. దేశాల మధ్య అంతర్యుద్ధాలు ప్రారంభమై ఎంతోమంది ఎన్నో సముద్రాల్లో పారిపోయి ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి సముద్రంలో సమానమైపోయారు చాలామంది. మన గత చరిత్రలో గత 2 ఏళ్లలో మనం చూసినట్లయితే, యిర్మీయా గ్రంథం 46:16 ఆయన అనేకులను, తండ్రైన దేవుడు మనుషులను అనేకులను తొట్రిల్లు చేయించున్నాడు, కంగారు పుట్టించేస్తున్నాడు అందరికీ. ఒకడు మీద ఒకడు కూల్చు లెండి, క్రూరమైన ఖడ్గమును, కరోనా ఖడ్గమును తప్పించుకుందము రండి, మన స్వజనుల యొద్దకు, మన జన్మభూమికి వెళ్ళుదము రండి వారు చెప్పుకుందరు. ఇప్పుడు జన్మభూమి నుండి పారిపోవుదురు, పారిపోతున్నారు. 700 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, ఇక నడిచి వెళ్ళిపోయినంత సుఖం లేదు.
వచ్చిన కరోనా 3 రోజుల్లోనే చంపేస్తుందట చంపేస్తుంది దేవుని పిల్లలారా కరోనా గురించి జాగృతలని చెప్పాను మీ ఇష్టం ఈ మధ్యన పిల్లలందరూ డాడీ బర్త్డే కదా ప్రిన్సిపల్స్ అందరూ క్లాసులు పెట్టేసుకున్నాను అనుకున్నాం పెట్టుకుందాం అనుకున్నాం కానీ మీరు వస్తే ఒకవేళ మీరు ప్రయాణాల్లో గాని మరి ఇతరత్ర ఏ విధంగానైనా ఒక కరోనాతో మీరు వచ్చారు అనుకోండి మనమంతా ఒక గుంపుగా కూర్చుంటాం దేవుని జ్ఞానమే మాట్లాడుకుంటాం మనం అనవసరంగా రాట్లేదు మీరు అనవసరంగా రాట్లేదు కానీ నేను ఆలోచించానండి వాక్సిన్ వచ్చినంత వరకు మనం కొడుకోదు మనం జాగృత పడాలి తండ్రి జాగృత పడతాడండి పిల్లల కోసం పిల్లల్ని పిక్నిక్లకి ఎక్స్కర్షన్లకి చిన్నప్పటి నుంచి అంటే ప్రసన్న బాబును కానీ ప్రమీల నా కూతురును కానీ జాన్సన్ గారి భార్యను కానీ ఎక్కడికి పంపించేవాడిని కదండి ఎక్స్కర్షన్స్ కాటుకు ఏంటి ఇద్దరు ముగ్గురు టీచర్స్ వెళ్తారు పిల్లలు ఒక 40-50 మంది వెళ్తారు అందులో ఈ అరకు ఒకటి బరా కేవ్స్ ఒకటి ఇలా అటకెళ్తుంటారు జలపాతాల దగ్గర లాస్ట్ టైం చూపించినట్టున్నాను మీకు ఒక క్లిప్ ఆ తర్వాత నేను చెప్పినవన్నీ న్యూస్లో వచ్చాయి మీ పిల్లల్ని పంపించకండి ఇలా అటకని ఆడుకుంటున్నారు పిల్లలందరూ చంపలేదు చంపాలని ఆడు పైనుంచి జారిపోతున్నాడు అప్పుడే వచ్చింది ఆ అమ్మాయి అక్కడ నిలబడింది వెంటనే చిన్న మెదడు డ్యామేజ్ అయిపోయింది చచ్చిపోయింది తెలుసు కదా ఆవేళ చచ్చిపోయిందనే సంగతి మనకు తెలియదు మరుసటి రోజు న్యూస్ వచ్చింది చచ్చిపోయిందని అందుకే పిల్లల్ని ఏదో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారట అని పంపిస్తాను నేను పంపించేవాడిని కాదండి ఇంటి దగ్గర పిల్లలు అడిగేవారు సరదాగా ఫ్రెండ్స్తో వెళ్దామని వద్దండి ఇద్దరు ముగ్గురు టీచర్స్ ఏం కనిపెడతారండి వాళ్ళు మన ఇంటి దగ్గర అయితే అమ్మ నాన్న ఇద్దరు ముగ్గురు పిల్ల ఇద్దరు పిల్లలైనా కంటికి రెప్పలా కాపాడతారు అందరూ పిల్లల విషయంలో చాలా భద్రత అండి చాలా భద్రతగా ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు అయినా పాడు చేస్తారు ఎవరు మీ సొంతోళ్ళే గోల్డ్ ఉన్నాయి ఇలాంటివి పర్లేదండి చిన్నన్న అవుతాడండి పెదనాన్న అవుతాడండి మావి అవుతాడండి వద్దండి ఎవరిని నమ్మకండి కోళ్ళు పాడు చేసే స్టేజ్కి వచ్చారు ఇప్పుడు కోళ్ళుని పాడు చేసే స్టేజ్కి వచ్చారండి వద్దండి పిల్లల్ని అనవసరంగా బయటకు విడిచిపెట్టకండి టూ డేంజర్ ఎవరిని నమ్మకండి ఒక తల్లిదండ్రి జాగ్రత్తగా చూసుకుంటారు అట్లా అందుకే మీరు లేచినప్పుడు కానీ మీ పిల్లలు లేచినప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ వీధిని నడిచినప్పుడు కానీ మీతో త్రోవలో ఉన్నప్పుడు కానీ దేవుని గురించి మాట్లాడండి దేవుని గురించి మాట్లాడండి దేవుని గురించి మాట్లాడండి ది వాట్ ఎ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ అండి నిజంగా బైబిల్లో దేవుడు పెట్టాడు స్టేట్లు వెళ్ళిపోతారండి పిక్నిక్లకి స్టేట్లు మై డియర్ స్వీట్ చిల్డ్రన్ ఎన్నో అనుభవాలు నా 71 సంవత్సరాల్లో నేర్చుకున్నాను నా పిల్లలందరినీ నేను కాపాడుకోవాలి పదిహేనో అధ్యాయ ప్రకటన గ్రంథంలో 5వ వచనం అటు తర్వాత నన్ను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకమందు తెరువబడెను ఒరిజినల్ ప్రత్యక్ష గుడారం ఒరిజినల్ చర్చ్ సార్వత్రిక దేవుని సంఘం అనే భూమి మీద ఉన్నాము మనం దానికి ప్రతిరూపం మనం
సార్వత్రిక దేవుని సంఘం. సార్వత్రిక దేవుని సంఘం ఇందాక నేను చాలా ఫీల్ అయ్యానండి. ఇంగ్లీష్ ల్యాండమ్ పాడుతుంటే చాలామంది బయటకు వెళ్ళిపోయారని ప్రశ్న బాబు చెప్తున్నప్పుడు, ఆ ప్రశ్న అడిగినప్పుడు చాలా బాగా సార్ పాటలోని అర్థాన్ని సరే విందామా? ఒక పాటల్లోని అర్థాన్ని అసలు జాన్సన్ గారు దేనికోసం ఆ పాటను రంగరించి పోశాడో, అసలు దాని గురించి ఎవరి గురించి ఉంది అందులో? ప్రపంచానికి ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది, మన దేశానికి భారతదేశానికి ఒక జాతీయ గీతం ఉంది. ఆ గీతం జనగణమన అధినాయక జయ హేద. దేశం గురించేనండి ఆ పాట. దేశం గురించే పాట. దేశం అంటే మట్టి కాదండి, మనుషులండి. మన గురించి ఆ పాట. పాట మనది. ఆ పాటను గౌరవించవలసిన మనం బయటికి వెళ్ళిపోతున్నామంటే ఒక కోర్టులోకి జడ్జి వచ్చాడంటే జనం నిలబడాలి. అవునా? ఒక డాక్టర్ వస్తే నిలబడిపోతావు రోగంతో ఉంటే, భయం కదా డాక్టర్ వచ్చాడని గౌరవించాలని. ఆ పాటలోని మాటలు ఎట్టినైనా దేవుడే నిజమైన మన తండ్రి, పరలోకమే నా దేశం, మన పరిస్థితి పరలోకమందున్నది, నాకెప్పుడు అదే జ్ఞాపకంలో ఉంటుంది, మాకందరికీ తెలుసు, మీకు కూడా అందరికీ తెలుసా? ఒక్కడే అతనొక్కడే, అతనొక్కడే దైవాన్ని తెలిపినది యేసు ఒక్కడే. భారతీయులు మాత్రమే సోదరులా? ఎలాంటి పాఠం అండి? ప్రపంచ దేశాలకి బిత్తరపోయి చూసే ఇంటర్నేషనల్ యాంథమ్ ఇది. అన్ని దేశాలకి బుద్ధిని కలిగించాలని జాన్సన్ గారు తయారు చేసిన సాంగ్ అండి ఇది. దట్ ఈస్ ఇన్ ది బైబిల్. బైబిల్లో లేని పదం అంటూ అందులో ఏమీ లేదు. బైబిల్లో క్రోడీకరించిన సారాన్నే పాటగా చిత్రీకరించాడు. నీకు పాడడానికి నొప్పి, నేను ఇప్పుడు పాడకపోతే పాడకపోయా, నోరు మూసుకొని కూర్చో, కూర్చుంటే తప్పని బయటకు వెళ్ళి వెళ్ళిపోతావా? ఇది బూత్ సినిమా అయితే వెళ్ళిపోతావా? బూత్ పాట అయితే చూడకుండా పోతావా? తీసి పడేయండి, మంచి డెసిషన్ ఇచ్చాడు ప్రసన్న బాబు. అలాంటి వాళ్ళు తీసి పడేయండి, అలాంటి వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు చెడిపోతారు. అలాంటి వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు చెడిపోతారు. అలాంటి వాళ్ళు తీసి పడేయండి, పర్వాలేదు. కనుక నాయన గర్భాలయపు గుడి పరలోకమందు అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన గర్భాలయం పరలోకమందు తెరువబడెను. ఎందుకు బాబు అది తెరవబడింది? పరలోకంలో గర్భాలయం దేవుడుండే చోటది, సాక్ష్యపు గుడార మందసం. అవునా? సాక్ష్యపు గుడార సంబంధమైన గర్భాలయము పరలోకమందు తెరువబడిను. ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టులు కట్టుకొనిన వారై ఆ గర్భాలయములోండి వెలుపులకు వచ్చిరి. ఇప్పుడు జరుగుతుందండి ఇది, స్టిల్ ప్రెజెంట్ కంటిన్యూస్. రేపు ఏదినైనా, రేపు రేపు ఏంటి, రేపు ఎక్కడికి, రేపు టర్కీ వెళ్ళాలా? ఆ ప్రక్కన ఉన్న గ్రీస్ను కూడా చెక్ చేయాలి మనం. భూమి మీద జరుగుతున్నవన్నీ పరలోకమందు డిసైడ్ అయిపోయాయి. భూమి మీద జరుగుతున్న ప్రతి భయంకరమైన పరిస్థితి దేవుని గర్భాలయము నుండి వస్తున్నాయి, మర్చిపోకండి. దేవుని ఆలయం భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘ దేవుని గర్భాలయమైన మనలో నుండి, బాగా వినాలి,
పరలోక గర్భాలయానికి ప్రతిబింబం భూమి మీద సార్వత్రిక దేవుని సంఘం మనం పరలోక గర్భాలయము నుండి ప్రత్యక్ష గుడారం యొక్క సాక్ష్యపు గుడారము సంబంధమైన గర్భాలయం గర్భాలయము పరలోకమందు తెరువబడెను అందులోంచి ఏమొస్తున్నా తెలుసా మానవ వినాశకరమైన భయంకరమైన తెగుళ్ళు మరి మనం ఏం చేస్తున్నాం అయ్యి అక్కడి నుంచే వస్తున్నాయి మరి మనకు తెలుసు వస్తున్నాయని మరి మీకు నేను తండ్రిగా చెప్పాలా వద్దా భూమి మీద సార్వత్రిక సంఘమైన గర్భాలయములో నుండి దేవుని పిల్లలమైన మనలో నుండి జాగృతలు వస్తున్నాయి మెలకువలు వస్తున్నాయి రాకుండా ఆగే కార్యక్రమాలు మనలో నుంచి వస్తున్నాయి కాపాడే విధానాలు సార్వత్రిక దేవుని సంఘమైన భూమి మీద ఉన్న పరలోక రాజ్యపు ప్రతిబింబంలో నుంచి బయటకు వస్తున్నాయి మీరే వినకపోతే మీరే పట్టించుకోకపోతే మీరే బయటకు పోతే మీరే దేవుని గౌరవించకపోతే మిమ్మల్ని చుట్టడం పెద్ద పనేం కాదు దేవుడు తన సహనాన్ని పోగొట్టుకుంటాడు మిమ్మల్ని చూసి దేవుడు మిమ్మల్ని చూసి తన సహనాన్ని పోగొట్టుకుంటాడు వాళ్ళు ధరించుకున్న వాళ్ళు ఈ తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న వాళ్ళు ఎంత గంభీరంగా ఉన్నారు వాళ్ళు నిర్మలము ప్రకాశమానమైన రాతిని ధరించుకున్నారు రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకున్నారు ఆలయములో నుండి బయటకు వచ్చారు ఏం పట్టుకొచ్చారు ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమున రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఆ గర్భాలయములో నుండి వెలుపలికి వచ్చారు భూమి మీద కురిపించటానికి ఆ తెగుడులో ఒక కరోనా ఉంది ఆ తెగుడులో ఒక సార్స్ ఉంది ఆ తెగుడులో ఒక ఎయిడ్స్ ఉంది ఆ తెగుడులో ఒకటి ఎన్నో ఏడు తెగుళ్ళు అంటే ప్లెంటీ ఆఫ్ డిసీజెస్ బ్యాక్టీరియా వైరసెస్ కరోనాలోనే ఇన్ని వైరస్లు ఉంటే ఒక వైరస్కు చెట్టుకున్నట్టు వేర్లు ఉన్నట్టుగా అనేకమైన వైరస్లు ఈరోజు ఎన్నో మన చెప్పాడండి వేల మీద ఉన్నట్టు వైరస్లు అన్నీ వేలు ఏ వైరస్ శాశ్వతంగా పోలేదండి ఏది ఏ వైరస్లు పోలేదండి వచ్చిందల్లా భూమి మీద నిలబడిపోయింది నువ్వు ఎంత సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒక వ్యాక్సిన్ తెచ్చుకుంటావు ఒక టీకా తెచ్చుకుంటావో కానీ అది ఉంటుంది నీతోనే ఒకసారి వచ్చిన తర్వాత అది నీతోనే ఉంటుంది నువ్వు చచ్చిపోయినంత వరకు మానవ జాతి నాశనం అయినంత వరకు అది నీ ప్రక్కనే నీతోనే ఉంటుంది నువ్వెంతవరకు ప్రొటెక్ట్ చేసుకుంటావో ప్రొటెక్ట్ చేసుకో వ్యాక్సిన్ వచ్చేసింది ప్రొటెక్ట్ చేసుకున్నావు మాస్క్ ధరించుకున్నావు ప్రొటెక్ట్ చేసుకున్నావు ఎప్పుడైనా నిర్లక్ష్య వైఖరి అవలంబించావా ఎంటర్ అయిపోతా నీలోకి ఒక సాతాను నిన్ను ఆవహించినట్టుగా సాతాను ఆవహించటం వల్ల దేవుని గర్భాలయములో నుండి దేవుని క్రోషం దేవుని కోపం మండిపోయి తెగుళ్ళతో నీ మీద కురిపిస్తుంటే నీ గడ్డు సమస్యను నీ గడ్డు స్థితిని తెలుసుకోలేని నీవు నీ మనసును నీ గుండెను పాషాణం చేసుకున్నావు నీ హృదయాన్ని నమ్మటానికి బదులు నాశనానికి పరుగులు తీస్తున్నావు చెప్పిన మాట వినుకున్నావు దేవునికి భయపడుకున్నావు మాట గౌరవించండి అలా అని భయపడకండి దేవుడు మనతో ఉంటాడు దేవుడు మనతో ఉంటాడని దేవుడు ఉన్నాడని నువ్వు మాస్క్ వేసుకోకుండా కానీ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటే నీ మూడు రోజుల్లో నువ్వు అంతం నీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నారు శాస్త్రవేత్తలు ఏడవచనం
అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చెను. ఏటండి బాబు వీళ్ళందరి చేతులకు ఇలా తయారు చేస్తున్నారు. అక్కడ ఒక యుద్ధ రంగానికి వెళ్ళిన ఒక పరాక్రమశానికి ఈటెలను బాణములను కత్తులను డాల్లో ఇచ్చినట్టు ఏంటి ఇవన్నీ వెలికిస్తున్నారు. దేవుని గర్భాలయము నుండి వస్తున్నాయి ఇవన్నీ. పరలోక సాక్ష్యపు గుడారములో ఏ పరలోకానికి నువ్వు చేరాలనుకుంటున్నావో ఆ పరలోకంలోకి, ఆ పరలోకంలో నువ్వు ప్రవేశించడానికి వీటన్నిటి నుండి నువ్వు బ్రతికి బట్ట కట్టగలగాలి. సార్వత్రిక దేవుని సంఘములోని పిల్లలు, ఎందుకంటే నీ పని ఉన్నప్పుడు నువ్వు కాపాడబడతావు, నువ్వు కాపాడుకోవాలి. కాపాడబడతావు అనేది నీ సెకండరీ థింగ్. అది నీ వరకు నువ్వు చేయవలసింది, కాపాడుకోవాలి. నీ సిద్ధపాటుతో నువ్వు ఉంటూ దేవుడు కాపాడుతాడు. అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి దేవుడు కూర్చున్న సింహాసనం కింద నాలుగు జీవులు ఉన్నాయి మీకు తెలుసు. అందులో ఒక జీవి అంటుంది, యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలు ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాను. అంతట దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగ పొగతో ఆలయము నిండింది. ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు భూమి మీద మనుష్యులందరి మీదకి వచ్చి చంపినంత వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింప జాలకపోయెను. అంటే ఆలయ ప్రవేశము జరగటానికి భూమి మీదకి వచ్చిన ఈ తెగుళ్ళు బాగా వినాలి. ఆలయములోనికి, పరలోకములోనికి ప్రవేశించటానికి మానవుడు భూమి మీద మరణించిన తర్వాత పరలోకానికి ప్రవేశించాలి అంటే దేవుని గర్భాలయములో ఉన్నటువంటి తెగుళ్ళు మొత్తం మానవ సమాజాన్ని లేపేయాలి. అందుకండి పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. మనకంటే పూర్వీకులు కూడా వాళ్ళు వెళ్ళి పరదేశంలో వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళ తినేస్తున్నారు మీకు తెలుసు. నాదా ఎందాక తీర్పు తీర్చకయ్యుందు వాళ్ళని, ఎందుకయ్యా బాబు మేము నేడో రేపే వచ్చేస్తాం అనుకున్నాం, నేను చనిపోయి 2000 సంవత్సరాలు అయింది. ఆదాము చనిపోయి ఇంకా 1000 సంవత్సరాలు అయింది. అబ్రహాం చనిపోయి ఇంకా 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాలుగా పరదేశంలో మేము ఉంటున్నాం. మరి మేము పరలోకానికి రావాలంటే నా గర్భాలయంలో ఉన్న తెగుళ్ళన్నీ భూమి మీద ఉన్న మానవ జాతి సంహారానికి అమలు చేయబడుతున్నాయి నాయన. అవన్నీ అమలు జరిగిన రోజున వాటితో సమస్తము నాశనం అయిపోతున్న దినాలలో నా కొడుకు వచ్చేస్తాడు మిమ్మల్ని తీసుకురావడానికి, నా కొడుకు వస్తాడు మిమ్మల్ని తీసుకురావడానికి, నా కొడుకు వస్తాడు మిమ్మల్ని తీసుకురావడానికి, నా కొడుకు వస్తాడు మిమ్మల్ని తీసుకురావడానికి. మీరు వరకు కాకండి, ఈలోగా మీరు నిలబడాలి, నిలబడాలి. అమ్మలు, నాన్నలు, బంధువులు, ఇళ్ళు, చుట్టాలు, పక్కాలు, సంతూరు నిన్ను పిలుస్తుంటుంది, రా 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 రా. నీ దురాశలు, నీ కోరికలు, నీ పాపాలు నిన్ను రమ్మంటున్నాయి, రా రా రా. నిన్ను లోకమంతా వెళ్ళిపోయింది, 760 కోట్లు వెళ్ళిపోయారు. బ్యాలెన్స్ పీపుల్స్ సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్న దేవుని పిల్లల మీద గురి. వాళ్ళు 700 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి మేము 35 కిలోమీటర్లు, విదిన్ 45 మినిట్స్లో వచ్చేస్తాం. వాళ్ళు 700 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎన్ని నెలలు పడుతుంది? 700 కిలోమీటర్లు కార్లు జామ్ అయిపోయాయంటే వచ్చేయండి ఓడలోనికి, వడలోకి వచ్చేయండి. ఓ ఎంత నవ్వు నవ్వారండి బాబాళ్ళు. ఏటి కొండ మీదకు నీళ్ళు వస్తాయా, భూమి మధ్యలో వాడగడతాడా? ఏడన మనకు తప్పదు కదండి ఎవరేమో. ఇప్పుడు నా ప్రసంగమైన మనవాళ్ళు కూడా అలాగే కమ్మగడుతుంటారు.
మాట్లాడితే దేవుడు అంటాడు, దేవుడి గురించి ఉండిపోమంటాడు, ఇక్కడ ఉండిపోయిన తర్వాత మన ఇంటి దగ్గర మరి అమ్మ బాబులు వద్దా, మరి ఇది ఎలాగవుతుందండి? గోపర్ రీజన్స్ అండి బాబు వీళ్ళవి. వీళ్ళు స్పెషల్ డిస్కషన్స్ కానీ విన్నామంటే మనకు మన మెదడు పగిలిపోద్ది. రహస్య క్రైస్తవులు, రహస్య డాకు క్రైస్తవులు వీళ్ళు. ఇదేటండి మరీ ఇంటికి వెళ్ళొద్దంటే అలాగండి. మా పక్కటి పాశ్చాత్యం ఇష్టం ఉన్నాడు, తిరిగి రాబాబు అంటాడు. మిడిదర పడుకొని రాబాబు, నేను ప్రార్థన చేసేస్తాను, పరలోకానికి వెళ్ళిపోతావు. నీకు అలాంటి తోడేళ్ళు అవసరం రా బచ్చా, మీకు అలాంటి వాళ్ళే కావాలరా, మీరు మారరు. అమ్మని చూడకుండా ఎవరు నా తల్లి అన్నాడు చూసావా? నువ్వైతే అనగాతలకి వెళ్ళి ఇదేటంటే బాబు ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరు తల్లి? 9 మాసాలు కడుపులో, 9 నెలలు రొమ్ము పాలిచ్చి పెంచింది అమ్మ ఒళ్ళో, ఎవరన్నా తల్లి అంటాడేనా? ఎంత యేసుప్రభు అయితే మాత్రం బా, ఏమి లాజిక్ రానిది? ఈ లోకంలో జ్ఞానం పాండిత్యం బాగా నేర్చేసుకున్నారు లోక జ్ఞానాన్ని. ఎవరు నా తల్లి అని ఆయన అడిగితే ఇదేటి ఇలా మాట్లాడుతున్నాడు? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఏటి పచ్చి పచ్చి మాంసమును పచ్చి రక్తం తాగేయాలా? మేము ఎలా తినిస్తాడరా? మనం వెళ్ళి సీకేయడానికి వెళ్దామని ఒకసారి వెళ్తే బాగుంది ఆయన దగ్గరికి. ఎలా తినమంటావు ప్రభు అని? ఎలా తినమంటావు అంటే నీ రక్తం అంతా పోయినంత వరకు, నీ చర్మం అంతా ఎండిపోయినంత వరకు దేవుని పనిలో సాగాలని. అచ్చిచ్చి 5 రొట్లు 2 చేపలు నీకు, తట్లకెత్తడం ఓ తట్ట ఇంటికట్టుకు వెళ్ళిపోవడం, ఇలాంటిదానికి అలవాటు పడినవాడు నువ్వేం బాగుపడతావురా? నువ్వు నీకు తట్టలతో మిగిల్చుకోవడం, ఆ తట్ట ఇంటికి పట్టుకెళ్ళడం, నువ్వు యేసుప్రభు కోసం రక్తం గారుస్తావా? నువ్వు యేసుప్రభు కొరకు నీ దేహాన్ని కష్టపడినిస్తావా? పైగా ఈయన రక్తం తాగాలటండి, ఈయన మాంసం ఎలా తినని ఇగళ్ళు? అబ్బా అబ్బో అబ్బో అబ్బో, దేవుడు కూడా సమాధానం చెప్పలేను ఆర్గ్యుమెంట్ అనేది. మా నా దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారండి, కానీ బయటకు మాత్రం. మా అమ్మకు బాగలేదు, నువ్వు డాక్టర్ అయినా కాదు, మరి ఏం చేస్తావు రాయట్లేదు, సమాధానం లేదు. మా అమ్మకు బాగలేదు, ఆడవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు మరీ అమాయకులండి, ఒంట్లో బాగలేదండి. ఏమడుగుతావండి? ఎక్కడ బాగలేదని అడిగితే లైంగిక భేదింపుల కేసు ఇట్టేస్తారు నా మీద. 71 ఇయర్స్ ఓల్డ్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మైండ్స్ ఏంటో నాకు తెలుసు, చదివేశాను. వాడు ఒక మాట ఆడితే వెనకాతల ఎంత చేంతాడంత ఉందో నాకు తెలుసు, అందుకే మాట్లాడు. నాకు నోటి మాట రాదు. ఆయన ఇటండి అలాగంటాడు. పక్క రాగానే ఒక మనిషిని దాటగానే వెంటనే మన కౌంటర్తో పొడిచేస్తారు కసక్కనే. నా పిల్లల్లో ఎవరు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. సెండ్ దెమ్ అవుట్. నామనండా జనం ఎక్కి మజ్జిగ వెళ్ళేసరికి ఊగుతుంది అనుకోండి అటు ఇటు. సామాన్లు ఉంటే పడేస్తారు, కానీ ఉన్నవాళ్ళు పడేస్తారా? వాళ్ళు పోటీ మొదలై అడ్డుకున్న వాడిని కాళ్ళు చేతులు పట్టుకొని యోనానిస్తున్న తీసేస్తారు. వద్దర్రా, నా పిల్లలు బుద్ధిమంతులుగానే ఉండాలి, దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవారై ఉండాలి, దేవుని కొరకు అందరినీ వదులుకునేవారై ఉండాలి. నువ్వు అక్కడే కనబడతావు, యేసుప్రభు వదిలేశాడు, నువ్వు వదలవా? నువ్వు వదలవు. లోకులు కాకులండి, ఏమంటారు ఏమంటారు? నీ పని నువ్వు చేసుకెళ్ళిపో. లోకల మీద లోకలు చూసి బతుకుతున్నావా, దేవుణ్ణి చూసి బతుకుతున్నావా? ఇంటి పక్క వాళ్ళు చూసి బతుకుతున్నావా, దేవుణ్ణి చూసి బ్రతుకుతున్నావా? బైబిల్ బట్టి బ్రతుకుతున్నావా, లోకంలో మాటలు బట్టి బ్రతుకుతున్నావా? ఇక్కడ అన్నీ మర్చిపోతారండి. ఈ మందు ఒక 2 డేస్ 3 డేస్ పనిచేద్దాండి, 1 వీక్ పనిచేద్దాండి, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తారండి. ఏంటి మొన్నే టీకా వేసాను వీళ్ళకి, మొన్నే వీళ్ళకి టీకా వేసాను, టీకా ఇప్పుడే టీకా పనిచేయలేదా వ్యాక్సిన్?
వ్యాక్సిన్ పాజిటివ్ వచ్చిందండి. ఏది నీ ముక్కులో పెట్టి తిప్పినా గొంతులో పెట్టి తిప్పినా పాజిటివా? నెగిటివ్ రాదు నీకు. నడినెత్తి నుండి అరికాల వరకు అంతా పాజిటివ్ అనేది. వాళ్ళు నటిస్తున్నప్పుడు చూడాలండి వాళ్ళని, వాళ్ళ అమాయకం, వాళ్ళ కళ్ళు. పరలోక గర్భాలయంలో ఉన్న దేవుడు మండిపోతుంటే భూమి మీద ఉన్న వీళ్ళ మైండ్లో నుంచి నిప్పులు వర్షం కురుస్తుంటుంది. అంబు ఏం మాట్లాడనండి. బీట్ కానిస్టేబుల్ సిగ్నల్ ఇచ్చినట్టు స్టాప్ అయితే స్టాప్, చెల్ అయితే చెల్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. రేపు మార్నింగ్ కలుసుకుందాం, రేపు ఈవినింగ్ కలుసుకుందాం. మన సూపర్గా అంతా స్టూడియోలోనే కాలిపోయే తను ఉడతన పట్టుకోవడానికి రెండు రెండు కాకులు మూడు కలిసి మెయిన్ వైర్ని టచ్ చేసి టాప్పని ఎగిరిపోయి కాలిపోయి స్టూడియోలో ఉన్నవన్నీ మనకి బాధలు తప్ప. అలాగని మానేశారండి పాపం పిల్లలు రాత్రనక పగలనక వారం రోజులు కష్టపడి మళ్ళీ ఇదే స్థితికి తీసుకొచ్చారు. గాడ్ బ్లెస్ యూ.